పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ క్రీస్తు నాదినందు మిక్కిలి ప్రియులగూ సహోదరి సహోదర్లార ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియజేస్తున్నాను ఒకసారి స్వామి వివేకానంద తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు హృదయ సౌందర్యము లేని శరీర సౌందర్యము వ్యర్థము అని చెప్పారు ఇది నిజమే ప్రియ సహోదరి సహోదరులారా నేటి రోజుల్లో అందరూ కూడా తమ యొక్క బాహ్య స్వరూపమును అందంగా ఉంచుకోవడానికి తాపత్రయపడుతున్నటువంటి రోజులని చెప్పక తప్పదు బాహ్యంగా అందంగా కనబడడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు మరి ఆత్మ సౌందర్యం విషయంలో మరంత కష్టపడుతున్నారా అంటే అది ప్రశ్నార్థకమే ఈవెన్ గృహాలను సౌందర్యంగా కట్టుకోవటంలో గృహాలు అందంగా కనిపించడం అని కనిపించేటట్టు చేసుకోవటంలో ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు లక్షలు ఖర్చు పెడుతున్నారు కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు అంతందుకు దేవాలయాలని అందంగా కట్టుకోవటంలో చక్కగా నిర్మించుకోవటంలో మరి ఎంతో విధంగా త్రాప తాపత్రయపడుతున్నారు ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నారు మరి ఆ దేవాలయాల్లో అంత అందంగా శోభిల్లుతున్నటువంటి దేవాలయాల్లో మరి ఆత్మీయత అనేటువంటిది ఉంటుందా ఆత్మీయ కార్యాలు జరుగుతున్నాయా అన్నటువంటిది ప్రశ్నార్థకం ఎందుకంటే క్రీస్తు ప్రభువు జీవించినటువంటి సమయంలో ఎరుషులేము దేవాలయం విషయంలో వీళ్ళందరూ కూడా చాలా అంతే విధంగా గర్వపడేవారు ఈ యొక్క దేవాలయం ఎంత బాగుంది ఎంత సౌందర్యంగా ఉంటుందని కానీ క్రీస్తు ప్రశ్నించారు దేవాలయము అందంగానే ఉంది కానీ లోపల ఆత్మీయత ఎక్కడ ఉన్నది అన్నటువంటి విధంగా ఈరోజు శుభవార్తలో ప్రశ్నిస్తూ ఉన్నారు వాక్యం తీసుకుంటే లోక శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఐదు నుంచి కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొని చుండ్రి యేసు వారితో ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును అంతయు నాశనము చేయబడును అనెను ప్రి సహోదరి సహోదరులారా ప్రజలు దేవాలయం అందంగా ఉన్నది అని చాలా సంతోషిస్తున్నారు కానీ వాళ్ళ యొక్క ఆత్మలు మాత్రం అందంగా లేవు క్రీస్తు అదే చెప్తున్నారు మీరు దేవాలయం అందంగా శోభెలుతుంది మంచి వస్తువులతోటి బాగుంది అని అక్కడితో తాగిపోతున్నారు బయట బాహ్యమైనటువంటి అందం గురించి చూస్తున్నారు కానీ ఇది త్వరలోనే వినాశనం చెందబోతుంది అని ప్రవచించారు క్రీస్తు అది క్రీస్తు చకము డెబ్భైయో సంవత్సరంలో జరిగింది అది జరగబోతున్నటువంటి దాన్ని ప్రభు తెలియచేశారు ఈ కనిపించేటటువంటి బాహ్య సౌందర్యాలన్నీ అంతమవుతాయి కానీ ఆత్మీయ అందము ఆత్మ సౌందర్యము ఎవరు పడగొట్టలేరు ఎవరు కూలగొట్టలేరు సో ఆత్మ సౌందర్యాన్ని కలిగి జీవించమని ప్రభు మనకు బోధనిస్తున్నారు మన ఆత్మలో అందంగా ఉండాలి ఆత్మ సౌందర్యము ప్రేమ దయ శాంతి జాలి క్షమాగుణము సహాయగుణము అన్నటువంటి వీటన్నిటితోటి మనం అలంకరించుకోవాలి అప్పుడు ఆ ఆత్మలు అందంగా తయారు చేయబడతాయి అప్పుడు పరిశుద్ధత్వము నిష్కపటత్వము అన్నటువంటివి అవి మనలోనికి వస్తున్నాయి కాబట్టి దేవుడు వాటిని చూచి ఎంతో సంతోషంతో ఆ యొక్క ఆత్మలను హత్తుకుంటారు ప్రి సహోదర సహోదరి మరి నీ బాహ్య సౌందర్యానికే నువ్వు ప్రాముఖ్యతనిస్తున్నావా లేక ఆత్మ సౌందర్య విషయంలో నువ్వు ప్రాముఖ్యతనిస్తున్నావా ఆలోచించుకో నువ్వు బాహ్య సౌందర్యం విషయంలో చాలా సీరియస్గా నువ్వు ట్రై చేస్తున్నావు కదా మరి ఆత్మ సౌందర్య విషయంలో మరి ఎందుకు నీవు ప్రయత్నం చేయట్లేదు ఆలోచించు ప్రార్థించుదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభ మా ఆత్మలు అందంగా ఉంటేనే మా అంతరాత్మలు సౌందర్యంతో శోభిల్లితేనే పరలోక రాజ్యములో మేము ఆనందంగా ఉండగలము దయగలమా ప్రభ మేము బాహ్య ఆచరణలు బాహ్యపు అందచందాల మీద కాకుండా దేవా మా యొక్క ఆత్మలను నీ ఆత్మతోటి అలంకరించుకొనుటలో మేము మరింత కృషి చేసేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థన మనం అదననుగ్రహిస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికప్పడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు